హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్, దాని గురించి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. బండి సంజయ్ గారు, ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో, బండి సంజయ్ గారు దాని మీద రోజు రోజుకి ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా కేటీఆర్ ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది సార్, దాని గురించి మీ మాటల్లో. ఈ టీఎస్పీఎస్సీ బోర్డు ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అవ్వడం, అది యాదృచ్ఛికంగా బయటకు వచ్చింది పేపర్ లీకేజ్ వ్యవహారం. అది జరిగిన కాంచి మనం రోజు చూస్తూనే ఉన్నాం. అది చాలా చిలికి చిలికి గాలి వానగా మారి ఒక్క ఏఈ ఎగ్జామ్స్ అనుకునే కాడ 4 ఎగ్జామ్స్ రద్దు చేయబడ్డాయి. అదొకటే కాదు, అంతకుముందు జరిగినాయి ప్రతిదీ కూడా నిర్వహణ లోపం ఉందని, లేదా అవి కూడా అవకతవకలు జరిగాయని. సో ఏదో ఒక రకంగా దాన్ని ఈ ప్రతిపక్షాలు రోజు కూడా ఈ టీఎస్పీఎస్ బోర్డునే కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఈ ఏదో ఒకటి ఆరోపిస్తూ, సో ఆరోపిస్తున్నారనొచ్చు, లేదా ఏదో ఒక విషయాన్ని అందిస్తున్నారనొచ్చు, లేదా ఏ భాషలో చెప్పినా కూడా రోజు కూడా వాళ్ళు రోజు ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అంటే ఫలానా గ్రామంలో ఇంతమందికి ఎగ్జామ్లు ఎలిజిబిలిటీ వచ్చింది, ఇంతమందికి 100 మార్కులు పైగా వచ్చినాయని రకరకాల ఆరోపణలు చేశారు. ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇకపోతే బండి సంజయ్ కానీ, లేదా ఇటు బీజేపీ వర్గం కానీ అటు కాంగ్రెస్ వర్గం, వాళ్ళు ఎప్పుడు ఆరోపిస్తూనే ఉన్నారు. దాని మీద సిట్ అది ఈ కేసు ఏంటంటే సిట్ అది దర్యాప్తులోకి వెళ్ళింది. ఈ కేసు అంతా కూడా ఇమ్మీడియట్లీ సిట్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ దర్యాప్తులో భాగంగానే ఏదైతే ఆరోపించినారో రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా బండి సంజయ్ గారు ఏదైతే ఆరోపిస్తున్నారో అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఫలానా ఊర్లో ఫలానా వాళ్ళు బెనిఫిషియర్స్ ఉన్నారు, ఫలానా వారికి ర్యాంకులు వచ్చాయి, ఫలానా వారికి ఇలా జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ మాకు అనుమానం ఉన్నాయి. దీని అన్నిటికి కూడా ఈ అద్దంతో పాటు ఇక్కడ రాజశేఖరు, ప్రవీణ్లు కూడా కేటీఆర్ యొక్క ప్రమేయంతో ఆ డిపార్ట్మెంట్లో పనిచే రెఫరెన్స్ తోటి జాబ్లోకి వచ్చారని, కేటీఆర్ యొక్క సూచనల మేరకు ఈ స్కామ్ అంతా జరిగిందని ఈయన పర్యవేక్షించాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అక్కడ అలా ఆరోపించడం సహజము. సరే, అది సాధారణంగా తీసుకున్నా కూడా ఫలానా వ్యక్తులకు ఇంతమందికి 50 మందికి 100 మందికి 20 మందికి మార్కులు వచ్చాయి, ఎలిజిబిలిటీ వచ్చింది అని అయితే ఆరోపిస్తున్నారు. దాన్ని ఎఫే ఇది కేసులో పరిధిలోకి వస్తుంది. అంటే బెనిఫిషియర్స్ అంటే ఒక నేరం జరిగినట్టుగా భావిస్తున్నారు. సో ఆ నేరం భావిస్తున్నప్పుడు సిట్ అధికారులు ఏం చేశారంటే, మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణల ప్రకారం మీ దగ్గర ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో, సమాచారం ఉందో, దాన్ని మాకు అందజేయాల్సిందిగా అని చెప్పి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో కొంచెం వీళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పాలి. వాస్తవానికి ఎంత రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏంటంటే వాళ్ళకున్న సమాచారం సార్, అఫీషియల్కి వచ్చినా అన్అఫీషియల్కి వచ్చినా లేదా ఊహించి చెప్పినా దాన్ని సిట్ అది దర్యాప్తుకు అనుకూలంగా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని సాక్ష్యంతో నిరూపించాల్సిన బాధ్యత వచ్చేసి వీళ్ళు రేవంత్ రెడ్డికిను బండి సంజయ్కే ఉంటుంది. సో అక్కడ ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. సో అలా అదొక్కటే సరిపోకుండా వీళ్ళు తరచూ కామెంట్ చేయడంతో కేటీఆర్ కొంచెం ముందు స్టెప్ తీసుకొని, మీరు నా పరువు అంటే ఏంటి అంటే ఉద్దేశం ఏంటంటే పరువు నష్టం, పరువు ఇచ్చినటువంటి నోటీస్, ఫస్ట్ ఇలాంటి కేసులు ఏంటి పరువు నష్టం కేసు ముందు నోటీస్గా ఇస్తారు. అంటే లాయర్ ద్వారా మేము ఇలా మీ వల్ల ఇలా నష్టపోయాము, మీరు సంజాయిస్తారా ఏదైనా అని ముందు నోటీస్గా ఇచ్చి వాళ్ళు ఆ నోటీసులు రెఫర్ చేయకుండా లేదా హానర్ చేయకుండా ఉంటే దాని తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటుంది. అంటే కోర్టుకి వెళ్ళడం, దాని ద్వారా కోర్టు ఆర్గ్యుమెంట్స్ అవన్నీ, తర్వాత సెకండ్ దశ. మొదటి దశకి ఏంటంటే ఒక నోటీస్కు వివరణ అడగవచ్చు. సో అలా వివరణ అడుగుతూ 100 కోట్ల రూపాయల పరువు నష్టానికి వీణ లేదా నోటీస్ ఇచ్చడం జరిగింది. దాంట్లో ఒక వారం రోజులు మీరు ఏదైతే నాతో నా మీద ఆరోపిస్తున్నారో ఆరోపణ తప్పులు, ఆ తప్పుడు ఆరోపణలు చేశారు ఏది, ఈ రాజశేఖర్ విషయంలో కానీ ప్రవీణ్ విషయంలో కానీ టీఎస్పీఎస్ బోర్డులో ఉన్నటువంటి ర్యాంకులు ఎగ్జామ్ నిర్వహణలో వచ్చినటువంటి బెనిఫిషియర్స్ వీళ్ళ కేటీఆర్కి సంబంధం ఉన్నట్టు, ఆయన సూచనల మేరకు పనిచేస్తున్నట్టు ఇవన్నీ కూడా ఆరోపించారు కదా. అవన్నీ తప్పుడు ఆరోపణలు. మీరు వారం రోజుల్లో మీ ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే నేను ఫర్దర్గా మీ మీద పరువు నష్ట దాశ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి నోటీస్ పంపించారు. చూద్దాం మరి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది. ఇంకా స్పందన వాళ్ళ నుంచి రాలేదు. సో ఒక రకంగా ఈ వాళ్ళని ఆత్మ డిఫెన్స్లో పడేశాడు కేటీఆర్. సార్, మనం ఇదే ఇలాంటి విషయాన్ని పరువు నష్టం సంబంధించి కాంగ్రెస్ నేత గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అవును, పరువు నష్టం అంటే అక్కడ వాళ్ళు నోటీస్ ద్వారా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ కేసే మన ఎన్నికల ప్రచారంలో జరిగిన కేసు, అది కేసు అయింది. కేసు దాని పరువు నష్టం, దాని ఇబ్బంది పడ్డాడు, దాని ప్రిజన్ కూడా అయింది, 2 సంవత్సరాల కారాగార శిక్ష, వెంటనే ఢిల్లీ రాజకీయాలు మొత్తం మారిపోవడం, ఇవన్నీ మనం చూసింది. సో అది పరువు నష్టమే, అది వేరు.
ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇది పరమ నష్టం అయినప్పటికీ ఇది రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి విధానం. ఎస్ సార్. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగిన విషయంలో బీజేపీకి కాంగ్రెస్ కి ఇక్కడ మన ఇక్కడ స్టేట్ లో చూసుకుంటే కనుక బీజేపీకి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఇచ్చింది అంటే అధికారంలో ఉన్న పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ. దాంతోపాటు ఈ కేసులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంటారు సిట్ అధికారులకు, బండి సంజయ్ గారు అంటారు, బండి సంజయ్ అంటుంది ఏంటంటే ఇది సిట్ అధికారులకు మిమ్మల్ని మేము విశ్వసించట్లేను, నేను ఆధారాలు ఇవ్వనని చెప్పి తను ఆన్సర్ ఇచ్చినట్టుగా వింటున్నాను. అది అక్సెప్టబులా, ఆ తర్వాత సిట్ అధికారులు దాన్ని ఏం చేస్తారు అనేది చూడాలి, వేచి చూడాలి. సార్, ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఆ కేసు విషయంలో, టీఎస్పీఎస్సీ కేసు విషయంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు, ఒకరు A1 ఒకరు A2గా ఉన్నారు. ఇంకా బాగా చూస్తే కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే 12 మంది అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చూస్తున్నాం. సో అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు బీజేపీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఈ కేసు ఇంకా లోతుకు వెళ్తే కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ కేసులో ఇద్దరు వల్లనే జరిగింది కేటీఆర్ అని మొదటి నుంచి అంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల స్వార్థం వల్ల ఇది తప్పిదం జరిగిందని అంటున్నాడు. చూసారా ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంకా దర్యాప్తు లోపలికి వెళ్తే కేటీఆర్ కానీ ఇంకెవరెవరు ఉన్నారో బయటపడతారని అంటారు. ఇక్కడ ఆరోపణలు 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమంటున్నారు, కేటీఆర్ అంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే అసలు ఆ రాజశేఖర వ్యక్తి బీజేపీ వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ సానుభూతి పరుడు. సో బీజేపీ ఇలాంటి వ్యవహారం కానీ ఇలాంటి లీక్ ఏమైనా చేయించిందా, అసలు అది దర్యాప్తు జరగాలని ఒకవైపు వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో అది ఒక ఆరోపణ. అలా ఉన్నా కూడా ఈ కేసు సిట్కే ఎప్పుడైతే దర్యాప్తు చేస్తున్నదో అది దర్యాప్తులో భాగంగా 1/1 12 మందిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ 12 మంది ఎక్యూజ్డ్ అని మనం అనలేము, ఎక్యూజ్డ్ అని అనలేము. దీంట్లో వాస్తవానికి ఏంటంటే అంటే వాళ్ళు ఎక్యూజ్ A1 A2 A3 వ్యవహరిస్తున్నప్పటికీ ఇక్కడ చట్టంలో ఈ వ్యవహారంలో ఎలా ఉంటుంది అంటే నేరం చేసిన కూడా ఎక్యూజ్డ్ అవుతాడు. ఇలాంటి కేసులు నేను తరచు చూశాను చాలా కేసులు. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా ఇలాంటి ర్యాంకులు కానీ విద్యా విధానంలో పేపర్ లీకేజీ ర్యాంకుల విషయంలో ఏం జరుగుతుందంటే ఎవడైతే నేరాన్ని ప్రోత్సహిస్తూ నేరంలో ఇన్వాల్వ్ అయ్యి అంటే పేపర్ లీక్ చేయడం కానీ డీకోడ్ చెవి లీక్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం నేరస్తులుగా అవుతారు. మిగతా వాళ్ళంతా కూడా విట్నెస్గా, బెనిఫిషియర్స్ ఆ విట్నెస్గా వ్యవహరించబడతారు. అంటే వీళ్ళేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికైనా ఒక ఎక్స్ అండ్ వై వ్యక్తి పేపర్ కొన్నాడు అనుకోండి, బెనిఫిషియర్, నేరస్తుడు కాదు. కొని తను ఇతరులకు అమ్మాడు అనుకోండి, అతడు నేరస్తుడు అవుతాడు. సో బెనిఫిషియర్స్ విట్నెస్ని కొంచెం నేరస్తుడి కన్నా కొంచెం కన్సిడరేషన్ వేరే ఉంటుంది. సో మొత్తం మీద వీళ్ళ కేసుకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 12 మందిలో అందరూ కూడా నేరస్తులు కాదు, ఇంకా పూర్తి వివరాలు మన దగ్గర లేవు. సో ఇక్కడ ఏంటంటే నేరం చేసిన వారు ప్రధాన వ్యక్తులు ఇద్దరు అంతవరకు మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ 12 మందిలో అందరూ కూడా నేరస్తులు కాకపోవచ్చు. ఎవరైనా నేరస్తులు అంటే ఖాళీ పేపర్ తీసుకొని అమ్మడం కానీ లేదా ఇంకొకరికి ఏదో ఒక బెనిఫిట్ మీద ఇచ్చేవాళ్ళని తాను తీసుకొని తను ఎగ్జామ్ రాయకుండా ఇతరులకు ఇస్తే బెనిఫిషియర్ కాకుండా ఎక్యూజ్డ్గా మారుతాడు అలాంటప్పుడు. సో ఇక్కడ చూద్దాం, ఈ 12 మంది నేరస్తులు అంటానికి మీరు లేదు. సో ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే అది వాళ్ళిద్దరే నేరస్తులు. స్టోరీలో కానీ జరుగుతున్న దర్యాప్తులో కానీ ఇప్పటి వరకు సమాచారం వరకు ఇద్దరు ప్రమేయంతో జరిగిన నేరం అది. సో వాళ్ళిద్దరు మాత్రం నేరస్తులుగా చూడాలి. ఒకవేళ నిజంగా కూడా దర్యాప్తు అధికారులు ఇంకా డెప్త్ వెళ్ళినా, సిట్ అధికారులు ఇంకా బాగా దర్యాప్తు చేస్తే, ఒకవేళ నేరం ఎవరైనా చేసినా, ఎవరు కేటీఆర్ లాంటి వ్యక్తులే కానీ ఆయన క్వార్టర్లో ఉన్నటువంటి వ్యక్తులే కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ఆరోపిస్తున్న రాజశేఖరు ఈ బీజేపీ కుట్రతో చేసినట్టు వ్యవహరిస్తే ఏ సాక్ష్యాధారైనా చిట్ అయితే దర్యాప్తులో తేలుస్తుంది. ఎవరైనా ప్రమేయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.